వారంతా రాజకీయాలకు కొత్త కాదు. వారి తల్లో తండ్రో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేసిన వారు. వారికి వారసులుగా రాజకీయాల్లోకి వీరంతా వచ్చారు. కానీ రాజకీయ రంగ ప్రవేశం బాగానే ఉన్న కొందరు మాత్రం అదృశ్యమయ్యారట. మరి వీరంతా ఒక్క ఓటమితోనే కుదిలయ్యారా, లేక రాజకీయాల్లోకి ఓ ఛాన్స్ చూద్దామని వచ్చారా, లేక మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కలుద్దాంలే అనుకుని దూరమయ్యారా? మరి వారెవరు, ఎందుకు వైదొలు కలిసి వచ్చిందన్నదే ఆసక్తికరంగా మారింది. జనాల్లోకి వచ్చి ఆసక్తికర రాజకీయాలకు తెరతీసిన వారంతా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన నేద్రమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేయగా, తర్వాత రాజ్యలక్ష్మి వైఎస్ కేబినెట్ లో మినిస్టర్ గా పనిచేశారు. ఇక వీరి వారసుడిగా రాజకీయాల్లోకి వద్దామనుకున్న నాయకుడు నేద్రమల్లి రామ్ కుమార్. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసిన సమయంలో అక్కడకు వచ్చి మరీ ఆయనను కలిసి వెంకటగిరి టికెట్ అడిగారనే సమాచారం సాగింది. కానీ ఆ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రామ్ గురించి ప్రస్తావనే లేకుండా పోయింది. మధ్యలో ఆయన్ను రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక వేళ కూడా ఆయన హడావిడి ఎక్కడా లేదు. ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ నేతలో కీలకమైన నాయకురాలిగా చక్రం తిప్పిన గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు రాజేష్ గంగాధర నెల్లూరు నుంచి పలుమార్లు విజయం దక్కించుకున్న కుతూహలమ్మ రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో తన కుమారుడు గుమ్మడి రాజేష్ కు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. తర్వాత మళ్లీ రాజకీయంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లోనైనా ప్రిపేర్ అవుతారా అనేది చర్చనీయాంశంగా మారిందట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతుమ్ గత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసి టీడీపీ టికెట్పై పశ్చిమ నుంచి పోటీ చేసిన ఆమె గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటానని హామీ ఇచ్చిన ఖతుమ్ ఎన్నికల ఫలితం రాగానే ఓడిపోవడంతో అమెరికా వెళ్లిపోయారు. లోక్సభ మాజీ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధు. గత ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అమరాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ బాధ్యతలు చూస్తున్నారని అంటున్నా ఎక్కడా ఆయన కనిపించడం లేదు. పైగా టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. సో ఇలా చాలా మంది నేతలు ఇలా వచ్చి అలా కనుమరుగవడం గమనార్హం. అయితే వచ్చే ఎన్నికల్లో వీరిలో మళ్లీ ఎంతమంది బరిలో దిగుతారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ దఫా గతంలో టికెట్లు దక్కించుకోలేకపోయిన వాళ్లకు టికెట్లు దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు. మరి వీరికి రాజకీయ లైఫ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.